హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే తెలపడం జరిగింది. సో అదేంటో తెలుసుకోవడానికంటే ముందు ఈ వీడియోను ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లైక్ చేయండి. సో మనకు కేంద్ర ప్రభుత్వం వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా రానున్న 5 నెలల పాటుగా ఫ్రీగా 5 కిలోల బియ్యంతో పాటుగా 1 కిలో కందిపప్పు అందజేస్తాము అని చెప్పేసి తెలపడం జరిగింది. సో మనకు ఇప్పటికే ఆల్రెడీ గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ ద్వారా 3 నెలల పాటుగా అంటే ఏప్రిల్ మే జూన్ వరకైతే ఫ్రీగా 5 కిలోల బియ్యంతో పాటుగా 1 కిలో కందిపప్పు అయితే అందించడం జరిగింది. సో మన దేశంలో ఇప్పటికే పరిస్థితి అదే విధంగా కొనసాగుతున్నందువలన మనకు రానున్న 5 నెలల పాటుగా ఇదే గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ను పొడిగిస్తూ రానున్న 5 నెలల పాటుగా కూడా ఫ్రీగా 5 కిలోల బియ్యంతో పాటుగా 1 కిలో కందిపప్పును కూడా అందచేస్తాము అని చెప్పేసి తెలపడం జరిగింది. సో దీని ద్వారా మొత్తం దేశం మొత్తంలో 80 కోట్ల మందికి లబ్ధి చేకూరటం అయితే జరుగుతుంది అని చెప్పేసి అయితే తెలపడం జరిగింది. సో మొత్తం మీద వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా రానున్న 5 నెలల పాటుగానైతే ఫ్రీగా 5 కిలోల బియ్యంతో పాటుగా 1 కిలో కందిపప్పు అయితే అందించడం జరుగుతుంది. సో ఒకవేళ రైస్ తినని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకైతే గోధుమలు అయితే అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని డెఫినెట్గా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.